అపొస్తలుల పదవ అధ్యాయం 36వ వచనం యేసు క్రీస్తు అందరికి ప్రభువు ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించెను. ప్రతి ఒక్క సహోదరి సహోదరుడు సువార్తను ప్రకటించాలి. సువార్త అంటే నీ నోటి ద్వారానే కాదు, నువ్వు నీతిగా జీవిస్తే అదే నువ్వు ప్రకటించే సువార్త. సువార్త అంటే మంచిని పెంచడం, నీతిగా జీవించడం. సువార్త అంటే చెడు మార్గంలో ఉన్న వారిని మంచి మార్గంలో నడిపించే యొక్క ఆయుధం. సువార్త అంటే కృంగిపోయిన వారి యొద్ద నీవు పలికే ఆదరణ మాటలే నువ్వు ప్రకటించే సువార్త. ప్రపంచాన్ని జయించాలనుకున్న అలెగ్జాండర్, గొప్ప రాజైన అలెగ్జాండర్ అంతా జయించాలనుకున్నాడు. తనకున్న వాటిని కూడా అత్యయించాడు, అనేక రాజ్యాలను గెలిచాడు. తనకున్న బలాన్ని బట్టి అత్యయించాడు, తనకున్న జనాన్ని బట్టి అత్యయించాడు, తనకున్న పేరు ప్రఖ్యాతిని బట్టి అత్యయించాడు. అన్ని జయించాలనుకున్నాడు. అంతలోనే అంతమయ్యాడు. ఎవరికి భయపడినవాడు మరణానికి భయపడ్డాడు, ఎవరికి తలవంచినవాడు మరణానికి తలవంచాడు. ఆయన మరణ పడకలో ఆయన లోకంకి చౌకదశం చేసిన ఏంటంటే, ఈ లోక వైద్యులు వారి విద్య వారి జ్ఞానం తన మరణాన్ని ఆపలేకపోయింది. ఆయన లోకంకి ఇచ్చే రెండో సందేశం ఏంటంటే, ఎంత సంపాదించినా అంతా వ్యర్థం, అంతా శూన్యం, ఏది మనతో రాదు ప్రకటించారు. ప్రి సహోదరి సహోదరులారా, లోకంలో మాదిరిగా జీవించడానికి ఎవ్వరూ లేరు. అందుకే నా యేసయ్య భూలోకంకి వచ్చి మంచిని ప్రకటించి నీతిగా జీవించి మన కోసం శిలువలో మరణించి మూడో రోజున తిరిగి లేచి మనకు నిత్య జీవాన్నిచ్చి పరలోక రాజ్యంకు మార్గం చూపి మనల్ని సర్వలోకంలో సువార్త ప్రకటించమన్నాడు. హల్లెలూయా. పేతురు పౌరులు అనేక ప్రాంతాల్లో దేవుని సువార్తను ప్రకటించారు. పేతురు పౌరుల వల్ల మనం దేవుని సువార్తను ప్రకటించాలి. అక్కుల బ్రిస్కిల వల్ల మనం సువార్త ప్రకటించే వారికి సహకరించాలి. సువార్త ప్రకటించండి, సువార్త ప్రకటించే వారికి సహకరించండి. హల్లెలూయా, హల్లెలూయా. సువార్త ప్రకటించండి, సువార్త ప్రకటించే వారికి సహకరించండి. ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ప్రభువునందు ఆనందించుడి. ప్రభువునందు మనం ఆనందించుట మనకు మంచిది. మన దేవుడు అయితే యెహోవా యందు మనం ఆనందించుట మనకు మంచిది. హల్లెలూయా. మనకు కలిగిన ప్రతి ఒక్క దాన్ని బట్టి, మనకు కలిగిన చిన్నదైనా మనం దానికి దేవునికి కృతజ్ఞత అర్పితులు చెల్లిస్తే ఆయన మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. యోగు వల్లే మనం మన కష్టంలో మనం సహనం కలిగి ఉండాలి, మన ఇబ్బందిలో మనం సహనం కలిగి ఉండాలి, అవమానంలో మనం సహనం కలిగి ఉండాలి. పౌలు శిరులు చర్చలో ఉండి కూడా, వాళ్ళ కష్టంలో ఉండి కూడా, వాళ్ళ ఇబ్బందిలో ఉండి కూడా వాళ్ళు దేవుని స్తుతించారు. అందుకే దేవుడు వారిని విడిపించాడు. హల్లెలూయా. వాళ్ళు శ్రమలో ఉన్నా కానీ, వారు చెరసాల్లో ఉన్నా కానీ, వారు ఇబ్బందులు ఉన్నా కానీ, వారు దేవుని స్తుతించడం చూసి, వారి దేవునిలో ప్రభువులో వారు ఆనందించడం చూసి చెరసాలకు అధికారి మరియు వారి కుటుంబం దేవుని నమ్ముకొని రక్షణ పొంది ప్రభువులు ఆనందించారు. హల్లెలూయా, హల్లెలూయా. వారు ప్రభువులో ఆనందించారు. మనం శ్రమలో ఆనందించడం మనకు అసాధ్యమే, ఇబ్బందులు ఆనందించడం మనకు అసాధ్యమే, కానీ ప్రభువు నందు సమస్తము కూడా సాధ్యమే. హల్లెలూయా.
నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచిన యెడల మీకు ఏదిష్టం అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును. అంటే మనం ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు మనం ఆయన మాటలను వినినప్పుడు మనం ఇబ్బందిలో ఉన్నా కానీ కష్టంలో ఉన్నా కానీ ప్రార్థన వినపములు ద్వారా దేవునికి మన కష్టములను ఇబ్బందులను దేవునికి తెలియజేసి ప్రభువులో ఆనందించాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎక్కలేని కొండలు ఎక్కించువాడు నా ప్రియ యేసు, ఎత్తైన కొండలు ఎక్కించువాడు నా ప్రియ యేసు, ఎక్కలేని కొండలు ఎక్కించువాడు నా సంతోషించుచున్నాను. హల్లెలూయా హల్లెలూయా. శిష్యుడైన పేతురు దేవుని చేత ఎన్నుకోబడినవాడు. శిష్యుడైన పేతురు దేవుని చేత ఎన్నుకోబడినవాడు. పేతురు అనేక సార్లు దేవుని నోటి మాట ద్వారా దేవుని వాక్యం ద్వారా అనేక సార్లు బలపరచబడ్డాడు. హల్లెలూయా హల్లెలూయా. పేతురు లేఖనాలను నెరవేర్చుటకై దైవ కుమారుడు మనిషి రూపంలో భూలోకంకు వచ్చాడు అని బలంగా నమ్మినవాడు పేతురు గారు. హల్లెలూయా హల్లెలూయా. రోషం కలిగిన పేతురు రోమా సైనికులు యేసయ్యను బంధించడానికి వచ్చినప్పుడు రోషం కలిగిన పేతురు రోమా సైనికుల్ని తన కత్తితో గాయపరిచాడు. పేతురు యేసయ్యతో ఉన్నాడు.
యేసయ్య ఐదు రొట్టెలను రెండు చేపలను